దేవుని పిల్లలమైన మనం దేవుని ఎడల భయభక్తులు నిలపాలి. ఈ భయభక్తులు అనేవి మనల్ని పాపం చేయకుండా అడ్డగిస్తాయి. దేవుని స్థానం దేవునిదే. దేవునికి బదులుగా దేవునికి రిప్రజెంటివ్గా ఎవరిని పెట్టడానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ అనుదిన దైవిక కృప అనే కార్యక్రమం ద్వారా రోజుకొచ్చక వాక్యం చెప్పిన బైబిల్లో నుంచి ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఈ దినము కూడా బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుకుని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 20:24. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ఈ 20 నుంచి మనం 10 గురించి ఇప్పటి వరకు ధ్యానం చేసుకున్నాం. తర్వాత దేవుడు కొన్ని సంగతులు ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేయనట్లుగా మోషతో మాట్లాడుతూ వచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ దినంన వాటిని చూసి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు భయపడి వారు మోషతో చెప్పిన మాట ఏంటి అని అంటే, మేము దేవుని ఎదుర్కొనలేం, దేవుని మాట మేము వినలేం, నీ ద్వారా దేవుని మాట వింటాం, నీవు మాకు బదులుగా ఆ దేవుని మాట విని మాకు తెలియజెప్పు అని చెప్పారు. ఎందుకనంటే ఆ పర్వతం మీద దేవుడు వారికి ప్రత్యక్షమైనటువంటి విధానం, మాట్లాడినటువంటి విధానం భయం కొల్పేదిగా కనబడుతూ వచ్చింది. ఈ భయం దేని కొరకు దేవుడు తన ప్రజలకు కలగజేశాడనంటే, ఆ భయం చేత వారు పాపం చేయకుండా ఆ భయం వారిని అడ్డగిస్తుంది అనేటువంటి దానికి దేవుడు అట్లా చేస్తూ వచ్చాడు. నిజమే, దేవుని పిల్లలమైన మనం దేవుని ఎడల భయభక్తులు నిలపాలి. ఈ భయభక్తులు అనేవి మనల్ని పాపం చేయకుండా అడ్డగిస్తాయి. అంటే దేవుని ఉగ్రతకో మరి దేనికో భయపడి కాదు, కానీ దేవుని మీద ఉన్న గౌరవ మర్యాదలకు సూచనగా మనం దేవుని ఎడల భయభక్తులు నిలపాలని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ కంక్లూజన్లోనికి వచ్చినప్పుడు కొన్ని సంగతులు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ సంగతులు మనం చదువుకున్నటువంటి భాగం ఏంటంటే, నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలంలో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అంటే దేవునికి జ్ఞాపకార్థంగా ఉంచినటువంటి ప్రతి స్థలంలోనికి దేవుడు వచ్చి దేవుడు ఏం చేస్తాడంట, ఆశీర్వాదిస్తాడంట. అయితే ఈ భాగాల్లో మనం నేర్చుకోవాల్సినవి ఒకటి ఉన్నాయి. దేవుడు ఏదైతే ఈ పదాజ్ఞల్లో జ్ఞాపకం చేశాడో, ఈ పదాజ్ఞల్లో మెయిన్గా ఈ ఆజ్ఞలన్నిటికి ఆధారమైనటువంటి ఆజ్ఞగా జ్ఞాపకం చేసినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, దేవుని స్థానం దేవునిదే, దేవునికి బదులుగా దేవునికి రిప్రజెంటివ్గా ఎవరిని పెట్టడానికి వీలు లేదు. ఒకవేళ పెడితే ఏంటి అని మనం అనొచ్చు, కానీ అది మన ఇష్టం. దేవునికి రిప్రజెంటివ్ గురించి మనము చేసేటువంటి ప్రతిదానికి శిక్ష ఉన్నది. దేవుని దేవునిగా దేవుని స్థానంలో ఉంచి దేవుని ఆరాధిస్తే మనకు రక్షణ ఉన్నది అనే విషయాన్ని బైబిల్ అంతట్లో మనం చూడగలుగుతున్నాం. దేవుని గురించి తెలుసుకో, దేవుని ఉనికిని గురించి తెలుసుకో, ఆ దేవుని ఒక్కనే నువ్వు ఆరాధన చేయి. అదే దేవుడు చెప్పేది. నేనే దేవుణ్ణి అని ఆయన చెప్తూ వచ్చిన భాగాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియుడే, ఇది ఎరిగితివా, ధన్యుడో, లేకపోతే నీ జీవితంలోనూ నష్టపోయినట్టే. తర్వాత ఇంకా మనం చూసుకుంటూ వస్తే, దేవుని ఆరాధించడానికి, దేవునికి బలులు అర్పించడానికి, ఈ భాగాల్లో ఆ రోజుల్లో వాక్యం లేదు, బైబుల్ లేదు, దేవుడే తన ప్రజలను దేవుణ్ణి ఆరాధించినట్లుగా కొన్ని సలహాలు, సూచనలు. ఒక సూచన ఏంటంటే, దేవుని నామం పేరట బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దేవుని నామం పేరట బలులు అర్పించాలని. ఇప్పుడు ఇక్కడ ఈ బలిపీఠం కట్టేటప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే, మట్టి బలిపీఠం కట్టమన్నాడు. రెండవది, రాళ్లతో బలిపీఠం కడితే చెక్కిన రాళ్లతో కానీ మలిచిన రాళ్లతో కానీ కట్టొద్దు, ఉన్న పాటున కట్టమని చెప్పాడు. ఈ రెండు భాగాలు మనం ఆలోచన చేస్తే, దేవునికి బలిపీఠం కట్టేటప్పుడు మన ఆలోచన కాదు, దేవుని ఆలోచన ప్రాముఖ్యమైనది. చాలాసార్లు దేవుని సేవించేటప్పుడు, దేవుని వెంబడించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి అనుసరించేటప్పుడు మన తలంపులు ఎన్నో వస్తాయి. వాటన్నిటిని విడిచిపెట్టి, వాటన్నిటి విషయంలో మనం ఖాళీ అయి దేవుని నియమానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే సమయంలో, దేవుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతిలో మన పద్ధతులను అనుసరించి కాదు, మన మత స్వభావమును అనుసరించి కాదు, దేవుని చిత్తాన్ని అనుసరించి, దేవుని నియమాన్ని అనుసరించి ఆయన ఆరాధన చేయాలి. తర్వాత ఇంకా మనం చూస్తే, మన దేవుని బలిపీఠం మీద దిగంబరత్వంగా కనబడకూడదు. అంటే మన శరీరం అంతటినీ కప్పుకోవాలి,
మన శరీరం అంతటిని కప్పుకొని దేవుని సన్నిధిలో భయభక్తులతో ఆయనకు బలులు అర్పించాలని ఇక్కడ జ్ఞాపకం చేశారు. ఈ భాగాలన్నీ మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి ఆరాధించడానికి ప్రాముఖ్యమైనది మన హృదయం. అందుకే మత్తయి సువార్త 5 అధ్యాయంలో చూస్తాం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయంలో 6 అధ్యాయంలో మనం చూస్తాం, దేవుని ఆలయం మన హృదయమే అని, దేవుడు మన హృదయాల్లో నివసిస్తాడని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మన హృదయ స్థితి బాగుంటే మనం ఏ స్థలంలో నుండి ప్రార్థన చేసినా, ఏ స్థలంలో దేవుణ్ణి ఆరాధన చేసినా ఆయన అంగీకరిస్తాడు. నా నామం పేరిట ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే వారి మధ్యన ఉంటానన్నాడు. ఈరోజు మనం చూస్తున్న ఈ మందిరాల్లో కేవలం ఈ మందిరాల్లోనే దేవుడు ఉంటాడా అంటే కాదు, హృదయ శుద్ధి గల వారి హృదయంలోనూ, హృదయ శుద్ధి గల వారు ఎక్కడైతే ప్రభుపేట కూడి ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటాడు. ఈ మందిరాల సంగతికి వచ్చేసరికి దేవుణ్ణి సమాజంగా ఆరాధించుటకు, దేవుని కొరకు దేవుని వాక్యమును ధ్యానం చేసుకునేటకు, ప్రార్థన చేయుటకు ఒక స్థలముగా దీన్ని ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమాల కొరకే దేవుని నామం పేరిట ఈ మందిరాలని ప్రతిష్ఠించినాం. కాబట్టి దేవుని నామం ఉండినట్లుగా ఈ మందిరాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్కు మనకు దొరుకుతుంది. కేవలం ఇక్కడ మాత్రమే దేవుడు ఉండేవాడు కాడు, హృదయ శుద్ధి గల వారు హృదయాల్లో దేవుడు ఉంటాడు, వారెక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా వారి మధ్య దేవుడు ఉంటాడు. అయితే మందిరాలు నిర్లక్ష్యం చేద్దామా? కాదు, ఈ మందిరాలు కూడా మన ఆత్మీయ జీవితానికి, సంఘ పరిచర్యలకు, మన సహవాసానికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఇలా దేవుని నామం పేరట దేవుడు ప్రతి స్థలంలో నుంచి మనల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ప్రియుడు ఒక మాట జ్ఞాపకం చేసుకో, నీ హృదయంలో దేవుడు నివసించాలని ఆశపడుతుంటుండగా నీ హృదయంలో దేవునికి బలిపీఠం కట్టి నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించితివా, అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం పొందలే. ఈ లోకంలో దేవుని ఆశీర్వాదం గమనించవలసిన అవసరం కూడా లేకుండానే మనిషి బ్రతికేస్తున్నాడు. కానీ ఒకరోజు వస్తుంది ప్రియుడ, ఆ రోజు తప్పనిసరిగా ఈ దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క అక్కర మనకు అవసరం అవుతుంది. ఈరోజు చూడండి, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ఎంతెంతో సంపాదిస్తున్నారు, ఆపద హఠాత్తుగా వస్తుంది, డబ్బు కాపాడట్లా, పరపతి కాపాడట్లా, మరి ఏంటి, రక్షణ అవసరమైనది, అది ఎవరు ఇవ్వాలా? దేవుడు. సాధారణంగా చూసేటువంటి పరిస్థితులు దేవుని అక్కర ఎంతో ఉంటుంటే ఈ శరీరం విడిచినటువంటి ఆత్మకు నరకం నుంచి తప్పించే విషయంలో దేవుని అక్కర చాలా అవసరం. ప్రియుడా, నశించి నరకానికి పోతావో, నరకం నుంచి తప్పించబడి పరలోకం వెళ్తావో ఇప్పుడు నువ్వు కోరుకో. నువ్వు దేవుని అంగీకరించి దేవుని అనుసరించి నడుచుకుంటే నీ హృదయం దేవునికి ఆలయముగా ప్రతిష్ఠించి దేవుని ఆశీర్వాదం పొంది నువ్వు నడుచుకుంటే పరలోకం పోతావు, లేకపోతే నిత్య నరకం సిద్ధముగా ఉన్నది. నరకములు యుగ యుగాలు కాలి నశించే కంటే నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. దీని ద్వారా నామోసి పడాల్సిన పని లేదు, దిగజారాల్సిన పని లేదు. ఇది సత్య మార్గం, ఇది నిజమైన మార్గం, నేను పరలోకానికి తీసుకెళ్లే మార్గం. ఈరోజు నీకు ఇది హేళనగా ఉండొచ్చు, నీలో ఉన్నటువంటి అభిప్రాయాలను బట్టి దీని యొక్క సత్యం నీవు తెలుసుకోకపోవచ్చు. కానీ ఒకసారి ఆలోచించే, దీని ద్వారా నువ్వు మోక్షాన్ని సంపాదించుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవ, యేసుక్రీస్తు ప్రభు, వందనాలు. ఈ దినం ప్రేమించి మీరు ఇచ్చిన వాక్కు, ఇంకా స్తోత్రాలు. చెప్పబడిన అంశాలు విన్నవారి హృదయాల్లో ప్రభు కార్యం చేయగలిగినట్లుగా కృపనిమ్మని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనం అందరం కలుసుకుందాం. దేవుని యొక్క కృప మనందరికీ తోడేయండిగాక, ఆమేన్.